ఎన్నికల వ్యూహకర్త అంటే చాలామందికి గుర్తొచ్చే పేరు ప్రశాంత్ కిషోర్. 2014 లోక్సభ ఎన్నికలు మొదలు వ్యూహకర్తగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ వచ్చారు. ఆయన ఏ పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తే ఆ పార్టీకి ఇక తిరిగే లేదన్నంత భరోసాను రాజకీయ పార్టీలకు ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఇక ఫుల్ టైం పొలిటీషియన్గా మారనున్నారు. 2 అక్టోబర్ గాంధీ జయంతి రోజున కొత్త పార్టీ ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పుడు ఇదే దేశ రాజకీయాలలో సంచలనంగా మారింది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ఐప్యాక్ ఫౌండర్ ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ పెట్టబోతున్నట్లుగా అధికారికంగా వెల్లడించారు. పాట్నాలో నిర్వహించిన జన్ స్వరాజ్య రాష్ట్ర స్థాయి వర్క్షాప్లో ఆయన పాల్గొన్నారు. ఈ క్యాంపెయిన్లో మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ మనవరాలు సహా చాలామంది పాల్గొన్నారు. వీరందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇక బీహార్ కేంద్రంగా జన్ స్వరాజ్ పేరుతో ఓ ప్రజా చైతన్య సంస్థ రన్ చేస్తున్నానని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. అయితే అదే పేరును తాను కొత్తగా పెట్టబోయే పార్టీకి నామకరణం చేస్తున్నట్లుగా ప్రకటించారు. 2 అక్టోబర్ గాంధీ జయంతి సందర్భంగా జన్ స్వరాజ్ పార్టీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. 2025 జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో జన్ స్వరాజ్ బరిలోకి దిగుతోందని, ఒంటరిగానే జేడీయూ అధినేత సీఎం నితీష్ కుమార్ను ఎదుర్కొంటామని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. 2025 జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ విజయం సాధిస్తుందని తెలిపారు. ఇక 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడం జన్ స్వరాజ్ లక్ష్యంగా ఉంది. నితీష్ కుమార్ ప్రభుత్వ పనితీరుపైన వ్యతిరేకత కనిపిస్తుండడం, ఆర్జేడీ కేవలం తమ సంప్రదాయ ముస్లిం ఓట్ బ్యాంకును నిలబెట్టుకోవడం మినహా మరింత విస్తరించలేకపోవడం వంటివి తమ కొత్త పార్టీకి కలిసి వచ్చే అంశాలుగా జన్ స్వరాజ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జన్ స్వరాజ్ ప్రచారానికి దూరంగా ఉండాలని తమ కార్యకర్తలకు ఆర్జేడీ ఇటీవల హెచ్చరించింది. దీనిపైన జన్ స్వరాజ్ వెంటనే ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చింది. బీహార్లో బలమైన పార్టీగా ఉన్నట్టు చెప్పుకునే ఆర్జేడీ తమ రాజకీయ పార్టీ పెడుతున్నామని ప్రకటన చేసినందుకే కలవరపడుతుందని వ్యాఖ్యానించింది. ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాలలో చక్రం తిప్పారు. ఆ తర్వాత గుజరాత్లో మోదీ, తర్వాత ఏపీలో జగన్కి ఎన్నికల వ్యూహకర్తగా తన సలహాలు సూచనలు అందించి సక్సెస్ అయ్యారు. గతంలో రాజకీయ వ్యూహకర్తగా పలు పార్టీల విజయాలలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ఆ తర్వాత ఆయన రాజకీయాలలోకి వచ్చి జేడీయూ పార్టీలో చేరారు. జేడీయూ జాతీయ ఉపాధ్యక్ష పదవిని కూడా చేపట్టిన ఆయన ఆ తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అప్పటి నుంచి జేడీయూ నేత బీహార్ సీఎం నితీష్ కుమార్పై వీలు చిక్కినప్పుడల్లా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పుడు కొత్త పార్టీ పెట్టడం వెనుక కూడా నితీష్ కుమార్ను పడగొట్టడానికే అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక 2 బీహార్లో జన్ స్వరాజ్య యాత్రను ప్రశాంత్ కిషోర్ ప్రారంభించారు. అయితే ప్రశాంత్ సొంతంగా ఎన్నికలలో పోటీ చేసి బీజేపీ జేడీయూ కూటమి ప్రభుత్వాన్ని ఢీకొడతారా లేక ఆర్జేడీతో పొత్తు పెట్టుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.